హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ ఎమ్ యువర్ మౌలి. సో మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. సో ఫస్ట్ టైం నేను ట్రైన్లో ఒంటరిగా వెళ్తున్నా. సో అది ఎలా ఉందో కామెంట్ చేయండి చూసి. సో అంతకంటే ముందు మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో గైస్, నేనైతే ఫస్ట్ టైం ఈరోజు ఒంటరిగా వెళ్తున్నా. ఈసారి మా ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చాడు. సో ఫస్ట్ టైం ఒంటరిగా వెళ్తున్నా కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. సో గైస్, ఫ్రెండ్ అయితే లగేజ్ ప్యాక్ అయిపోయింది, ఇక స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 4:45. నన్ను మా ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వచ్చాడు. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. సో ఫైనల్గా అయితే మన కర్నూలు రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇదే మా కర్నూలు రైల్వే స్టేషన్. ఫైనల్గా నన్ను మా ఫ్రెండ్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. సో టికెట్ తీసుకున్నాను బట్ ట్రైన్ ఇంకా రాలేదు, ట్రైన్ కోసం వెయిటింగ్. సో ఫైనల్ ట్రైన్ అయితే వచ్చేసింది మార్నింగ్ 6:45. సో గైస్, మీకైతే డౌట్ రావచ్చు ఏంటి 6:45 పెట్టి మళ్ళీ 5:30 పెట్టామని. సో నేను ట్రైన్ షార్ట్ కోసం వేరే స్టేషన్లో వీడియో తీసి పెట్టాను, సారీ గైస్. ఫైనల్గా అయితే సీట్ దొరికింది గైస్, బట్ ఒంటరిగా ఉన్నా అని మాత్రం బాధేస్తుంది. బయట మాత్రం పచ్చని వ్యూ మాత్రం సూపర్ ఉంది గైస్, ప్రశాంతంగా. ఈ గ్యాప్లో సమస్యలోపు మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మేము కాచిగూడ రీచ్ అవ్వడానికి ముందున్నాం. సో ఫైనల్గా కాచిగూడ రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నేను కొన్ని వీడియో చూశాను గైస్, అది మీకు ఏంటో చూపిస్తాను చూడండి. నాకు ఈ వీడియో చూశాక వాళ్ళు పడే కష్టం కింద మన కష్టం చాలా చిన్నది గైస్. సో గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో విషయం గైస్, మీరు ఎప్పుడైనా స్టేషన్కి వెళ్తే మీరు తిన్న వేస్ట్ మెటీరియల్ ఉంటే డస్ట్బిన్ లేని గైస్, పాపం అమ్మాయి ఎంత కష్టపడుతుందో. సో గైస్, నెక్స్ట్ టైం మాత్రం రిపీట్ చేయకండి, వేస్ట్ పెట్టి డస్ట్బిన్లు పడేయండి. ఫైనల్గా ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది గైస్. మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. సో ఇక్కడ దిగేసి మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను. సో ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో గైస్, నాకైతే ఈరోజు అసలు ఒంటరిగా అసలు అనిపించలేదు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే మనకు చాలా ఆలోచనలు వస్తాయి, మనమేంటో మన వాల్యూ ఏంటో తెలిసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, మన లైఫ్ కూడా ట్రాఫిక్ లాంటిది గైస్, ఆగుతూ ఉండాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. సో గైస్, మనం ఇప్పుడు మెట్రో దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. సో గైస్, ఫైనల్గా అయితే మెట్రో వచ్చేసింది, వెళ్ళిపోదాం. సో ఇది నేనుండే ఏరియా యూసుఫ్ గూడ. సో గైస్, నేనైతే ఫైనల్ ఒక మాట చెప్తాను, ఒంటరిగా ఉండడం నేర్చుకోండి గైస్. సో గైస్, ఫైనల్గా వీడియో చూసారు కదా. సో మీరు కూడా ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళింటే కామెంట్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.